రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమయ్యి ఎంత బలహీన పడిందో యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ తర్వాత కొద్ది రోజులకే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరం కావడం వైసీపీకి సపోర్ట్ చేయడం అది కూడా ఒక రకంగా కోలుకోలేని దెబ్బ తగిలింది అతి తక్కువ టైంలో తెలుగుదేశం పార్టీకి ఇటువంటి నేపథ్యంలో వరుసగా అరెస్టుల పర్వం ఎప్పుడైతే మొదలయ్యాయి ఒక ఏడాది పాలన తర్వాత ప్రధానంగా మెయిన్ అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారి లాంటి వారిని ఎప్పుడైతే అరెస్ట్ చేయడు వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ ఒక రకంగా ఒక ఊహించని కుదుపు అయితే వచ్చింది తెలుగుదేశం పార్టీలో అయితే ఈ అచ్చన్న అరెస్ట్ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు భయభ్రాంతులు గురవుతున్నారు ఎందుకంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ చేసింది అధికార పార్టీ అనే సంకేతాలు ఎప్పుడైతే స్పష్టంగా కనిపిస్తున్నాయో ఆర్థిక మూలాల మీద పూర్తిగా ఆధారపడిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే గనుక కంటిన్యూ అయితే రాజకీయాల్లో కొనసాగడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారంట పార్టీ అధినేత చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే వీళ్ళలో ఒకరు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమారు అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆల్రెడీ వెలగపూడి రామకృష్ణ గారి మీద ఆయన మీద కేసులు ఉన్నాయి వెలగపూడి రామకృష్ణ బాబు మీద గతంలో కేసులు ఉన్నాయి అలాగే గొట్టిపాటి రవికుమార్ మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పార్టీలో భయపడే పరిస్థితి వచ్చింది పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేలుగా ఉంటూ పార్టీలో ఉండి భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఆల్రెడీ ఈ విషయాన్నంతా చంద్రబాబు గారి దగ్గర కూడా వాళ్ళ ఆవేదన వెలగెక్కారంటే అయితే చంద్రబాబు గారు ప్రస్తుతం ఇప్పుడు కొన్ని రోజులు వేచి చూడడం తప్ప మనం ఏమీ చేయలేమని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పడం ఎందుకంటే వ్యాపారాల మీద దెబ్బ కొడితే రాజకీయాల్లో మేము కొనసాగలేము అని వీళ్ళు తేల్చి చెప్పాడు పూర్తిగా ఆర్థిక మూలాల మీద గట్టి దెబ్బ పడితే ప్రభుత్వం నుంచి అప్పులు పాలైపోవడం తప్ప వేరే దారి లేదు మాకు అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారంట ఇప్పుడు ఇవి ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు ఎందుకంటే గొడ్డిపాటి కుమార్ అయితే చాలా క్లియర్గా చెప్పారంట ఒకవేళ నా ఆర్థిక మూలాల మీద మాత్రం ప్రభుత్వం అటాక్ చేసి గట్టి దెబ్బ పడితే మాత్రం రాజకీయాల్లో ఎక్కువ కాలం నేను కొనసాగలేను వైద్య తప్పదు అనేది కూడా ఆయన తేల్చి చెప్పేశారంట ఆర్థికంగా ఇబ్బందులు వస్తే మాత్రం కొనసాగలేమని అలాగే ఈయన కూడా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూటి రామకృష్ణ బాబు కూడా ఆయన మీద గతంలో ఉన్న కేసులు మళ్ళీ తిరగ తోడే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే వ్యక్తమైందంటే ఆయన నుంచి కూడా అయితే అధినేత చంద్రబాబు గారి నుంచి ఎటువంటి ఒక స్పష్టమైన భరోసా రాకపోవడంతో వాళ్ళిద్దరూ కాస్తంత విస్మయంలో ఉన్నారు పరిస్థితి ఎప్పుడు ఎటు నుంచి ఎటు వస్తుంది ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నేతనే ముందస్తుగా అరెస్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో చెక్ పట్టే వ్యూహాలు రచిస్తుంది వైసీపీ అనేది ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఊహించుకుంటున్న పరిస్థితి బయటికి బాహాటంగా మాట్లాడుతున్నా బయటికి బీరాలు పలుకుతున్నా లోపల మాత్రం ఆ టెన్షన్ను ఆ భయం అయితే కంటిన్యూ అవుతుంది అనేది రాజకీయ విమర్శలు సైతం చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు భయం ఎంతవరకు తీసుకెళ్తుంది వాళ్ళు రాజీనామాలు చేస్తారా లేదంటే వాళ్ళు బయటకు వస్తారా లేదంటే పార్టీ మారుతారా వైసీపీలో చేరతారా రకరకాల ఊహాగణాలు ఏం జరుగుతుందనే ఫైనల్గా వేచి చూడాలి మొత్తా మొత్తానికి ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలను కూడా భయపెడుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి